వరి కొనుగోళ్లలో సందిగ్ధం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనమని తేల్చిచెప్పడం వంటి ప్రతికూలతలు ఆ రైతును వరి పంట నుంచి ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా మళ్లించాయి. తలాపునే మంజీరా నది ప్రవహిస్తున్న తన పొలంలో ఆరుతడి పంటల సాగుకు ముందుకు వచ్చాడు మెదక్ జిల్లా కూచన్పల్లికి చెందిన షేరి సుభాష్ రెడ్డి. ఎమ్మెల్సీగా ఉన్న సుభాష్ రెడ్డికి వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. తాతలు తండ్రుల నుంచి వచ్చిన సుమారు 55 ఎకరాల భూమిలో తోటి రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసి చూపించాలనే ఉద్దేశంతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, అపరాలు, కూరగాయ పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మాది స్వతగా వ్యవసాయ కుటుంబం. నాకు ఇక్కడ పూర్వీకుల నుంచి వచ్చిన 55 ఎకరాల పూర్తి నల్లరేగడి భూమి. దీంట్లో ప్రతి సంవత్సరం తలాపునే మంజీరా నది ఉన్నప్పటికీ కూడా చాలా ఏళ్ళ నుంచి వరి పంట వేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మొత్తం మెట్ట పంటలు వేసాం. 20 ఎకరాలు మక్క, 20 ఎకరాలు పొద్దుతిరుగుడు, 6 ఎకరాలు మినుము, నువ్వులు, ఆవాలు, కూరగాయలు, రకరకాల పంటలు వేశాం. నీళ్లు నిలిసే రాగడి భూమి అయినప్పటికీ కూడా పక్క నీటి సంరక్షణ విధానాన్ని మెయింటైన్ చేస్తూ దిగుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. కర్ణాటక యూనివర్సిటీ నుంచి పొద్దుతిరుడు విత్తనము, అలాగే పాప్కార్న్ మక్కను కంపెనీ ద్వారా తీసుకున్నాను, వాళ్ళు బైబ్యాక్ తీసుకుంటారు. అట్లనే మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పినందుకు మినుములు, జనుము ఇట్లాంటి విత్తనాలు కూడా వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను పొద్దుతిరుగుడు పంట ఏదైతే వేస్తున్నానో దాంట్లో తేనెటీగలది కూడా ఆయన చేస్తున్నాను. జనవరి 1st వీక్ ఆర్ 2nd వీక్లో గుమ్మడి వేస్తున్నాను. కారణం ఏంటంటే శ్రీరామనవమి తర్వాత శుభకార్యాలు ఎక్కువైతాయి కాబట్టి అప్పుడు మంచి రేటు ఉంటుంది. అట్లా చూసుకొని వేయడం వల్ల మనకు రైతులకు ధర ఎక్కువ వస్తుంది. యాసంగిలో మొక్కజొన్న పంట దిగుబడితో పాటు మంచి ధర దక్కుతుందని తెలుసుకున్న రైతు సుభాష్ రెడ్డి 20 ఎకరాల్లో సాగు చేశాడు. అది సాధారణ మొక్కజొన్న కాకుండా పేలాల రకాన్ని కంపెనీ వాళ్లతో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుని సాగు చేశాడు. రానున్న రోజుల్లో తమ గ్రామ రైతులతో పెద్ద ఎత్తున సాగు చేయించే ఆలోచనలో ఉన్నానని సుభాష్ రెడ్డి చెబుతున్నారు. వరి సాగు పెరిగిన క్రమంలో వేరువేరు పంటలకు రైతులు మారాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం పంట వేస్తే బాగుంటుందనే పరిశీలనలో నాకు పాప్కార్న్ కంపెనీ అతను నాకు ఒక అతను కలిశాడు. వాళ్ళు 10,000 ఎకరాలకు సంబంధించిన పాప్కార్న్ సంబంధించిన మొక్కను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఆ దిగుమతిలో బాగా ట్యాక్సెస్ పడడం వల్ల వాళ్ళకు బాగా నష్టం వచ్చే పరిస్థితిలో ఉన్నది అతను నాకు చెప్పినప్పుడు నేను చెప్పినాను, మన తెలంగాణ వాతావరణం నల్లరేగళ్లలో మంచిగా పండుతుంది అని చెప్తే, ఒకవేళ మీరు పంట పండిస్తే మేము వచ్చేసారి నుంచి 5,000 ఎకరాలకు కూడా ఇక్కడ మేము పంటకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా నేను ఇక్కడ 20 ఎకరాల మొక్క ఏదైతే పాప్కార్న్ వెళ్తుందో అది పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు మనకు ఒక్కొక్క మొక్క కంకికి ఒక రేటు ఇచ్చి తీసుకుంటారు. అలాగే దానికి సంబంధించిన సొప్ప ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మనకు రైతుకే ఉంటుంది. రెండు రకాల లాభాలు రావడం వల్ల మనకు మద్దతు ధర కన్నా చాలా ఎక్కువ పంట పండుతుందని ఆశిస్తూ ఈసారి నేను ప్రయోగం చేస్తున్న 20 ఎకరాలు రేటు బైబ్యాక్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా 50,000 రూపాయలకు తగ్గకుండా ఓన్లీ మొక్కలనే వస్తుంది. మళ్ళీ గ్రాసం, మొక్క గ్రాసం ఏదైతే ఉందో సొప్ప, దాంట్లో కూడా మళ్ళీ రేట్ ఎక్కువ వస్తుంది. వరి వేయద్దంటుంది కాబట్టి ప్రభుత్వం రైతులందరూ కూడా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వేరుశనగ శనగ పెసర మినుము ఇట్లా ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు చేయడానికి ముందుకొస్తున్నారు. దానికి సంబంధించిన విత్తనాలు కూడా మేము చాలా వరకు అందుబాటులో పెట్టి ప్రత్యామ్నాయ పంటలను వైపు రైతులను అన్ని గ్రామాల్లో కూడా వ్యవసాయ శాఖ తరఫున రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వరి పండించే పొలంలో తక్కువ ఖర్చు, రెట్టింపు ఆదాయంతో ఆరుతడి పంటలు పండించవచ్చని, తన పొలాన్ని తోటి రైతులకు నమూనాగా చూపించాలన్న ఉద్దేశంతో పలు పంటలు సాగు చేశానంటున్నారు.